సుందరి. నా పేరు సుందరి కాదు, సత్యవతి. సత్యవతి, నిన్ను చూస్తుంటే ఈ ప్రపంచాన్ని మర్చిపోతున్నా, నన్ను నేనే మర్చిపోతున్నా. మహారాజా, చివరకు మీకు నచ్చింది ఈ చేపలవాణి చిన్నదే. ఎవరైతేనే అప్సరసల మించిన అందగత్తి పదమాధవ, ఆమె తల్లిదండ్రులను కలుసుకున్నాం. మోహం కలగాలే గాని తర్కానికి తక్కువ ఉంటుందే. పదండి. మంత్రి గారికి ఏం తెలుసు, రాసేటివి నిమ్మకాయ నిలబడాలా? ఎవరయ్యా, దాసరాజు ఉన్నాడా? అట సుత్తరే, ఇదేనా భూలోకం అన్నట్టు? వీరు ఈ రాజ్యం పరిపాలిస్తున్న శంతన మహారాజా వారు. ఇదేంటి, శంతన మహారాజా వారా? మహారాజా, మన్నించండి, అపరాధం మన్నించండి. మంత్రే, మీ తలకాయలో ఉన్నదంతా మన్నే, వట్టి జిగటమన్నా. అట్ట సుత్తమే, అదే చేయకుండా దయచేయండి, దయచేయండి మహారాజా, దయచేయండి, దయచేయండి. దాసిరాజా, వారు కోరే మర్యాద వేరే ఉంది. అదేటో చెప్పండి, సిటికలసేసేస్తాం చేతులు కట్టుకొని. మహారాజా వారు మీ బాంధవ్యం కోరుతున్నారు. ఏంటిదే, మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చాలా అభిలాష పడుతున్నారు. ఎట్టా ఎట్టా, మహారాజా వారు మాలో అవుతారా? అభ్యంతరం అయితే ఏమత్రే. ఇదిగో నిన్నే ఓ మాట ఇచ్చారా? నాని పిలుతున్నది, కూర్చోండి. ఇప్పుడే వస్తా. ఎందుకు గురివిన తగినంత తెలివి లేదు, ఇట్టగా పెళ్లి మాటలు మాట్లాడి. మరి ఎట్టాగే అప్పా. మన్నించు మహారాజా, పిల్ల తల్లిని గనక అడుగుతున్నాను. ఇంతకుముందు మీకు పెళ్ళి అయిందా? అయింది, కానీ వారిప్పుడు లేరు. పిల్లలున్నారా? ఒక్క కుమారుడున్నాడు, మహాపరాక్రమవంతుడు. మొన్ననే యువరాజ పట్టాభిషేకం కూడా జరిపారు. మరి మీ తర్వాత ఆరే మహారాజు అవుతారు కదా? తప్పకుండా. అయితే ఈ సంబంధం కుదరదు. అమ్మా, నేను అలా చూస్తాం, నువ్వు రాజువి, నేను రాణిని. మన అమ్మాయి మహారాణి కావాలా? మన అమ్మాయికి పుట్టినోడే మహారాజు కావాలా? అలాగే చెత్తర్లయ్యా. ఎత్త అంట నీ శాదత్తం గాని శకృతులు ఆరిగడ్డైతే మన సత్యమ్మ కొడుకునే మహారాజుని చెత్తర్లయ్యా. అలా జరగదు. సర్వగుణ సంపన్నుడు, సకల విద్యా పారీణుడు జ్యేష్ఠుడు, అతన్ని కాదని మరొకరికి పట్టం కట్టడం అసంభవం. అంతకన్నా ఈ పెళ్లి తలంపే మానుకుంటాను. మహారాజా మానుకో, నిన్ను మేమేం బతిమానంలే. మధవ రాణి, బాగా ఆలోచించుకో. ఇంటికి వెళ్ళి బుద్ధిగా నువ్వే అరేంజ్ వెళ్ళి అలవయ్యా పంతులు. రాణి అంటే నీ కోపం గాని సుశావా, నువ్వు ఎంత పని చేసావో. మహారాజులు కావాలని కోరొస్తే వద్దుకోమన్నా. ఏటా ఎరుమొహమా, నిజంగా నీ మీద ప్రేమన్నోడైతే మళ్ళీ రాకపోతాడా? మనం చెప్పినట్టు వినకపోతాడా? ఓయ్ అబ్బాయి, మగాడు పర్రాకులు నీకేడు తెలుసు? అడుగు మీ అయ్యనే, నా కోసం ఎన్నెన్ను పాటలు పడ్డాడు, ఎన్నెన్ను పర్రాకులు పడ్డాడు. మాధవ, మాధవ, మహారాజు గారు భోజనం చేయలేదా? లేదు యువరాజ. ఎందుకని? వారి మనస్సు ఏమీ బాగాలేదు. కారణం ఏం చెప్పమంటారు? ఈనాటికి వారికి మళ్ళీ పెళ్లి చేసుకోవాలని బుద్ధి పుట్టింది. పెళ్ళి? చాలా సంతోషం మాధవ, మనందరం కోరుకునేది అదేగా. ఇంతకు ఆ మహాభాగిని ఎవరు? ఎవరైతేనే జరగడానికి వీల్లేదు, అదే వారి వ్యాకులం.
ఎందుకని? ఆమె దాసరాజు కుమార్తె సత్యవతి. పెళ్ళైతే ఆమెకు పుట్టిన కుమారునికే పట్టాభిషేకం చెయ్యాలని ఆమె తల్లి గట్టి పట్టుబట్టింది. అలాగే పట్టాభిషేకం చేద్దాం, ఇందులో కష్టమేముంది? నాన్నగారు తమకు అన్యాయం జరగడానికి అంగీకరించటం లేదు. తమరే మహారాజు కావాలని వారి నిశ్చయం. మాధవ, అది నాన్నగారి ప్రేమ, వారికి నా మీద ఉండేటటువంటి ప్రేమ. నేనైతే నా సోదరుడైతేనే. పద మాధవ. మంత్రి, వెనకాలొస్తున్న ఆ ప్రీతమకోడు మొన్నొచ్చినోడేనా? ఆడే ఆడే, ఇవాళ ఇంకో కొత్త తీసుకొస్తున్నాడే, వీడికి ఇదే పనేటో. దాసరాజా, నువ్వు వచ్చినప్పుడు నాకు తెలుసులే, ఇతను కూడా మా అమ్మాయిని చూశాడంటావు, అంతేనా? కాదు దాసరాజా, వీరు మా యువరాజా వారు. శంతన మహారాజా వారి వివాహాన్ని గురించి మీతో మాట్లాడడానికి దయచేశారు. ఉండండి ఉండండి, ఆ వివరాలన్నీ మా రాణికే తెలుసు. రాణి, ఇదే రాణి, మొన్న వచ్చిన రాజా వారు యువరాజా వారు. అమ్మా, మీరు కోరినట్టు చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంటే? నేను రాజ్యాధికారం వదులుకుంటాను, మీ కుమార్తె ఎందు కలిగిన పుత్రునికే పట్టం కట్టి మహారాజుని చేస్తాను. ఈ వివాహానికి అంగీకరించండి. ఇంక నీకు అభ్యంతరం ఏంటి రాణే? తెలిసిన వాళ్ళే చెప్పావు. అబ్బాయి గారు, మీకు పెళ్ళి అయిందా? ఇంకా లేదు. రేపో మాపో పెళ్లి చేసుకోరా, కొడుకుని కనరా. అయితే పడకండి పంతులు గారు, ఈరైతే తండ్రి గారి కోసం రాజ్యం వదులుకుంటామంటున్నారే గాని ఈరు కొడుకులు 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 అంతా ఊరుకుంటారా చెప్పండి? ఏమిటి మంత్రి? అంతే అంతే. పదండి యువరాజా, ఈమె కోరికలకు అంతు కనపడదు. ఆగు మాధవ, ఆమె కోరిక అధర్మం కాదు, న్యాయ సమ్మతమే. అమ్మా, నేను వివాహం మానుకుని యావజ్జీవం బ్రహ్మచారిగా ఉంటే ఈ ప్రతిబంధకం ఉండదు కదా. ఇంకేముంటుంది అబ్బాయి గారు? రాణి, రాజ్యాన్ని వదిలిపెట్టమందావు, అది చాలక వివాహాన్ని జీవిత సౌఖ్యాన్ని కూడా వదిలిపెట్టమంటున్నావా? అమ్మా, ఏ శంక లేకుండా జనకుల వివాహానికి అంగీకరించండి. నేను ఆ జన్మాంతం బ్రహ్మచారిగానే ఉంటానని వాగ్దానం చేస్తున్నా. బాగు బాగు, ఇంకేటి కావాలి రాణి? చూడండి అబ్బాయి గారు, ఈ మాట ఎక్కడ చెబితే ఏట్లాభం? రాజులు మంత్రులు సామంతులు అందరూ ఉండే నిండు కొరుల్లో చెబితే ఈ మాటకి ఎలా ఉంటది? అవశ్యం, అలాగే చేస్తాను. అయితే ఈ పెళ్లికి మేము ఒప్పుకున్నట్టే. ఉద్ధరించావు. అమ్మా, సభను సమాయత్తపరిచి మీకు ఆహ్వానం పంపిస్తాను. సెలవు. మాధవ పద. మహాశైలారా, మంత్రి సామంత దండనాయకాధిపుర ప్రముఖులారా, ఏకపుత్రుడు పుత్రుడు లేని వారితో సమానమేనని ఈ దోష నివారణకై ఎందరూ ఎన్ని చెప్పినా మహారాజా వారు వివాహానికి అంగీకరించటం లేదని మనందరికీ తెలిసిన విషయం. కాని అదృష్టవశాత్తు ఇన్ని సంవత్సరాలకు మహారాజా వారి మనస్సు దాసరాజు కుమార్తె సత్యవతీదేవి మీద లగ్నమై నాకు వారు వివాహానికి సుముఖులు కావటం మనందరికీ ఆనందదాయకమైన విషయమని నేను వేరే చెప్పనక్కర్లేదనుకుంటాను. చాలా సంతోషం శంతన మహారాజుకు, సత్యవతీదేవికి. కానీ దీనికి ఒక చిన్న ప్రతిబంధకం కలిగింది. సత్యవతీదేవికి జన్మించిన కుమారుని మహారాజును చేస్తే తప్ప దాసరాజు ఈ వివాహానికి సమ్మతించడు. అలా జరగడానికి వీల్లేదు. ఆగండి మహాశీలారా, మీ అందరి సుహృద్భావము సహకారము ఇంత గాఢంగా ఉన్నప్పుడు నేను రాజైతేనేమి, నా సోదరుడు రాజైతేనేమి? జనకుని కోరిక తీర్చటమే కుమారుల తరుణం, అదే నా కర్తవ్యం. మీ అందరి సమక్షంలో నా నిశ్చయాన్ని ప్రకటిస్తున్నా. ప్రతిజ్ఞ
ధన్యుడవు గాంగేయ, ధన్యుడవు మహారాజా. ఎంత అదృష్టవంతుడు అయ్యా మునీంద్ర. వలదని నేను ఎంత చెప్పినా వినకుండా కుమారుడు ఎంత దారుణమైన ప్రతిజ్ఞ చేశాడో విన్నారా? విని అపరిమిత ఆనందాన్ని పొందాను. ఈ త్యాగం అపూర్వం, అమోఘం. ఇంత భీషణమైన ప్రతిజ్ఞ చేసిన ఈ శాంతనవుని ఇక నుంచి భీష్ముడిని పిలవాలని నా కోరిక. చిరంజీవ భీష్మ కుమార, చిరంజీవ. నాయన భీష్మ, ఎవ్వరూ ఎక్కడా చేయని మహాత్యాగం చేసి ఈ కురువంశ కీర్తి దిగంతాలకు వ్యాపింపజేశావు. ఆదర్శప్రాయమైన పితృభక్తిని ప్రదర్శించావు. నీ వంటి ఉదార చరిత్రుని కుమారునిగా కనినందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను. ఈ ఆనందానికి సూచనగా నీకు ఒక వరం ప్రసాదిస్తున్నాను. సమంజసం. నాయన, మానవులకు జయింపనలవి కానిది మృత్యు. ఆ మృత్యువు నీ ఆధీనంలో ఉండునట్లుగాను, నీవు కోరినంత వరకు ఆ మృత్యువు నీ దగ్గరకు రాకుండునట్లుగాను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. తదాస్తు. ఇదే స్వచ్ఛంద మరణ వరం. సోదరా విచిత్ర వీర్య, సుక్షత్రియ వంశ సంజాతుడు, ఈ విధంగా భయపడవచ్చునా? నాయనా చిత్రం కదా, కాని ఇంకా నాకు ఈ ముఖం చూసే అదృష్టం లేదు. ధైర్యమూర్తి, మీరు ఇలా దిగులు పడవచ్చునా? కూడదు నాయన. తండ్రి, అన్నీ తెలిసిన వాడవు త్యాగమూర్తి. మీకు నేను చెప్పదగినది ఏమున్నది? ఇరుగో నీ తమ్ముడు, నీ తల్లి. ఇక వీరి బాధ్యత అంతా నీవే వహించాలి. అవశ్యం, నా కర్తవ్యం నేను నిర్వహించగలను. తెలుసు నాయన, తెలుసు. నీవు అలా చేస్తావు, కానీ ఒక్క మాట, ఈ కురువంశ గౌరవాన్ని కాపాడే బాధ్యత నీ చేతుల్లో ఉంది. ఎవరి వల్లనూ ఎప్పుడు ఏ ప్రమాదము రాకుండా ఈ కౌరవ సింహాసనాన్ని నీవే సంరక్షించు. అలాగే చేస్తాను. సంతోషం. భీష్మ, ఏం విచారంగా ఉన్నావు? మీకు తెలియంది ఏముంది మహర్షి? పితృవియోగ దుఃఖం ఇంకా చల్లారనే లేదు. ఈలోగా
మా తమ్ముడు చిత్రాంగదుడు కూడా. అంతటి పరాక్రమశాలి, సాహసి, ఇంత చిన్న వయస్సులో. నమస్కారం. అన్నీ తెలిసిన మీరు అలా విచారించడం తగదు. ఏది ఎప్పుడు ఎలా జరగవలసి ఉందో అది అలా జరగవలసిందే కదా. చూశారా మునీంద్ర, ఈ తమ్ముణ్ణి మహారాజును చేయమంటున్నాడు భీష్ముడు. చేయవలసిందే కదా దేవి. అది కాదు మహర్షి, మన నోటితో మనం అనరాదు కాని కుమారునికి విద్యలంటే కుతూహలం లేదు, పరాక్రమ ప్రదర్శనానికి ఉత్సాహం లేదు. బాధ్యత అన్నది రవ్వంతైనా కానరాదు. రాను రాను ఒట్టి విషయలోలుడవుతున్నాడు మునీంద్ర. వయసు దేవి, వయసు. ఆ యవ్వనమే ఇన్ని విపరీత వేషాలు వేయిస్తుంది. త్వరగా వివాహం చేయిస్తే ఈ వ్యామోహాలన్నీ తీరిపోతాయి. నే చెప్పలేదా తల్లి? మునీంద్ర, మహారాజు కానున్న నా తమ్ముడికి తగిన రాజకన్యలు ఎవరైనా ఉన్నారా? లేకే ఒక్కటి కాదు, ముగ్గురు అద్వితీయ సౌందర్య రాసులు, అంబ, అంబిక, అంబాలికలని కాశీనగరాధీశుని పుత్రికారత్నములు. ఆ ముగ్గురిలో ఎవరు మేలు మునీంద్ర? చాలా కఠిన ప్రశ్న దేవి. రూపంలోనూ గుణంలోనూ ఒకరిని మించిన వారు ఒకరు. ఈమె అని నిర్ణయించడానికి నా ప్రపంచానుభవం చాలదు, వరుడే నిర్ణయించుకోవాలి. ఏం కుమారా, అంబ కావాలనా? అమ్మా, ఒకరిని మించిన వాళ్ళు ఒకళ్ళైతే ఆ ముగ్గురిని చేసుకోవటం మంచిదేమో. చింతలేని పని, అలాగే చెయ్యి. ఋషింద్ర, ఆ కాశీరాజునకు మా సంకల్పం తెలియజేసి వారిని సుముఖులుగా చేయమని మా ప్రార్థన. ఓ అవశ్యం. పెళ్లి చేసుకోకపోయినా పెళ్లిళ్ళు చేయించడం నాకు బ్రహ్మానందం. నారాయణ నారాయణ.